ఖమ్మం జిల్లా స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంత్రి పువ్వాడ అజయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల తరపున యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి కేజీ బంగారం బహూకరించనున్నారు. ముందుగా బంగారం శుద్ధి కోసం ఖమ్మంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సతీ సమేతంగా సుదర్శన యాగం చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రధాన గోపురానికి బంగారు తాపడం చేపించే కార్యక్రమం ఏదైతుందో ఆ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం ప్రజల తరఫున ఒక కిలో బంగారాన్ని మరి నేను నా భార్య వసంతలక్ష్మి నా కుమారుడు నయనరాజుతో కలిసి ఆ స్వామివారికి సమర్పించడానికి వెళ్తా ఉన్నాం. ఆ సందర్భంగా మరి స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈరోజు సుదర్శన యాగం చేసి సంప్రోక్షణ చేసి ఆ కార్యక్రమానికి వెళ్తా ఉన్నాం. జిల్లాకంతా ప్రజలకు అందరికీ మేలు జరగాలని జిల్లా కూడా సమగ్ర అభివృద్ధి కోసం అని చెప్పి ఆ స్వామివారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారు మరి చల్లని దీవెనలు ఉండాలని ముఖ్యమంత్రి గారు కూడా ఈ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కూడా సహాయ సహకారాలు చేయటం కోసం అని చెప్పి సంకల్పం తీసుకొని వెళ్తా ఉన్నాం. ఆ ఆలయం ఒక దివ్యక్షేత్రంగా వెలుగొందుతూ ఉంది. దానికి ప్రధాన గోపురానికి తాపనం చేసే కార్యక్రమంలో భాగంగా మన ఖమ్మం జిల్లా భాగస్వామ్యం కూడా ఉండటం అనేది నాకు సంతోషదాయకం, ముదావహం. అందరికీ కూడా నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.